నవమాసాలు మోసి పన్నెండు బిడ్డకు జన్మనివ్వాలన్న తల్లులకు కరీంనగర్ జిల్లాలో కడుపుకోతనే మిగులుతున్నాయి. ఒకరు నెలలకు ముందు కొడు పోసుకుని బయటకు వస్తే మరో ప్రపంచాన్ని చూద్దామని వస్తున్న చిన్నారులకు కడుపుకోతలు మిగలడమే కాకుండా మరోవైపు ప్రాణాలు కూడా హరించుకుపోతున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంగా జరుగుతున్న కడుపు కోతలపై ఎలాంటి న్యూస్ ప్రత్యేక కథనం. నవమాసాలు మోసి పన్నెండు బిడ్డకు జన్మనివ్వాలని కలలుగడుతున్న తల్లులకు కరీంనగర్ జిల్లాలో కడుపు కోతలే మిగులుతున్నాయి. ఒకరు నెలల నిండక ముందు పొడు పోసుకొని ప్రాణాలు తీస్తుంటే కెవ్వున కేరింతలు పెడుతూ ప్రపంచంలోకి అడుగుపెట్టిన పసికందులను ఆరోగ్య సమస్యలను చూపి కళ్ళు తెరవక ముందే కాటికి సాగరమ్ముతున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కావచ్చు లేదా కాసుల కోసం కకృత్యం కావచ్చు కర్కశంగా వ్యవహరిస్తూ కరీంనగర్ జిల్లాలో వైద్యులు తల్లులకు కడుపు కోతలు మిగులుస్తున్న వైనంపై ఎలాంటి న్యూస్ ప్రత్యేక కథనం. పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డను తనివి తీరా ముద్దాడక ముందే శిశువుకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. వైద్యం చేస్తాము అంటూ తల్లివుడి నుండి తీసుకెళ్లి నిర్లక్ష్యంగా వ్యవహరించి పసుపుట్టు ప్రాణాలు తీయగా వైద్యులతో మొరపెట్టుకున్న కళ్ళ ముందే నిర్లక్ష్యంగా నిండు ప్రాణం తీశారని రోధిస్తున్న తల్లి ఒకరైతే నెలలు నిండక ముందే కడుపులో నొప్పిగా ఉందంటూ వైద్యుల దగ్గరకు వస్తే బలవంతంగా పొరుడు పోసి పండంటి బిడ్డను కొట్టపెట్టుకున్నానంటూ మట్టిపడుతూ రోధిస్తున్న వైనం మరో తల్లిది. ఇక పూర్తి ఆరోగ్యంగా పండంటి మగబిడ్డకు జన్మనిస్తే పసికందు ఆరోగ్యాన్ని పరిశీలించాలని తరలించి డబ్బులు చెల్లిస్తేనే బిడ్డ బతుకుతాడు అంటూ ఆలస్యం అయ్యేసరికి ఆక్సిజన్ అందించక ప్రాణాలు తీశారంటూ బోరున విలపిస్తున్న తల్లి ఇంకొకరు. ఇలా వైద్యుల దాష్టికానికి కడుపు కోత మిగుల్చుకున్న ఓ కుటుంబం న్యాయం చేయాలి అంటూ టానా మెట్లు ఎక్కడం ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో వైద్య వృత్తి ఏ విధంగా కొనసాగుతుందో తెలిపేందుకు నిలువెత్తులు దర్శనం. ఇలా నెల రోజుల వ్యవధిలోనే నలుగురు తల్లులకు గర్భ శోకాన్ని మిగిల్చిన వైనం వైద్య వృత్తికి కలంకరంగా మారింది. కరీంనగర్ జిల్లాలో గర్భిణీ స్త్రీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఓవైపు ప్రభుత్వం జిల్లా కేంద్రంలో మాతా శిశు కేంద్రం ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందిస్తుంటేనే ప్రభుత్వ వైద్యంపై విముఖత ఉన్న గర్భిణీలు కొంతమంది ప్రైవేటు వైద్యులను ఆశ్రయించి కన్నిటిని మిగుల్చుకుంటున్నారు. ప్రజల అమాయకత్వాన్ని అవగాహన రాహిత్యాన్ని అడ్డుపెట్టుకుని కరీంనగర్లో కొంతమంది వైద్యులు వైద్య వృత్తిని వ్యాపారంగా మలుచుకుని మానవతా విలువలు మరచి వ్యవహరిస్తున్నారు. వీరి ధన దాహానికి ఎంతమంది తల్లులకు కడుపు కోత మిగిలింది? కొంతమంది రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు కావచ్చు లేదా ఆర్థికంగా ఉన్న వ్యక్తులు కావచ్చు, వైద్య వృత్తితో వ్యాపారం చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణం. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు రుజువు చేశాయి. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం, కరీంనగర్లో పుట్ట గుడుగుల్లాగా వెలుస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా కోకొల్లలుగా ఆసుపత్రులు వెలిసినప్పటికీ పర్యవేక్షించి చర్యలు తీసుకునే నాదులే లేకపోవడంతో ఇలా నిష్టానుసారంగా ఆసుపత్రులు వెలవడానికి ప్రధాన కారణమని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. గతంలో ఫిర్యాదులు అంది పలు ఆసుపత్రులను సీజ్ చేసిన అధికారులు అవి తిరిగి తెరుచుకోవడానికి కారణం మాత్రం సమాజానికి చెప్పడం లేదు. కొంతమంది బాధితులు న్యాయం కోసం ఎంత పోరాడినా చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకుని కేసుల నుండి తప్పించుకుంటూ కరీంనగర్ జిల్లాలో వారి దందా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఎవరైనా ఎదురు తిరిగి ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడుతున్నాడు అనే ఆరోపణలు సైతం వస్తున్నాయి. సామాన్య ప్రజల హక్కు అయినటువంటి వైద్యం వ్యాపారంగా మారిందని, ఇది అందరి ద్రాక్షలాగే మారిందని అనుకుంటున్నారు. ఉన్నత విద్యను అభ్యసించి సమాజ సేవ చేస్తాం, వైద్య వృత్తిని ఎంచుకున్న కొంతమంది వైద్యులు వృత్తిని వ్యాపారంగా మలచడం వైద్యో నారాయణ హరే అనే నానుడిని మార్చి వెనుదిరిగి వికరిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం పటిష్టమైన పర్యవేక్షణతో ప్రైవేటు వైద్యుల ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే మరెందరో తల్లులకు గర్భశోకం మిగలక తప్పదు అని పరిస్థితులు హెచ్చరిస్తున్నాయి. ఎందుకంటే జడ్జిని ఎందుకు కోరుకుంటున్నామంటే ఇలా పోలీస్ వ్యవస్థ అనేది కుల్లుట అయిపోయింది. మరి రాజకీయ నాయకులకు ఈ డాక్టర్లు కొందరు కమిషన్ల మీద ఇక్కడ హాస్పిటల్ పెట్టుకొని వాళ్ళు నడిపిస్తున్నారు, దందా నడుస్తుంది కనుక ఇక్కడ రాజకీయ నాయకులలో కూడా వాళ్ళు కూడా ఈ దందాలలో పాల్గొంటున్నారు కనుకనే మేము సిట్టింగ్ జడ్జిని కోరుకుంటున్నాం ఈ న్యాయం జరిపించాలని. నా పేరు మార్వాడి సుదర్శన్, దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. హాస్పిటల్ మీద కఠిన చర్యలు తీసుకొని హాస్పిటల్ను మూసివేయాలని, దానికి న్యాయం ప్రకారంగా లేని హాస్పిటల్ను మూసివేయాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. आने के बाद दो इंजेक्शन थी वो उससे पेंस ज़्यादा हो गए, फिर पेंस ज़्यादा हो गए, फिर रुक गए पेंस मेरे. पेंस रुकने के बाद फिर लेबर रूम में लेके गए, वहाँ पर कोशिश करो मतलब ट्राई करो जितना हो सके उतना ट्राई करो.
बहुत ट्राई करी, पेंस नहीं आ रहे तो भी ट्राई करो बोल रहे थे, पेंस नहीं आ रहे तो भी बहुत ट्राई करी, नहीं हुआ। एंड में मैं ये भी बोली कि पेंस नहीं आ रहे मेरे को, ये नहीं होता नॉर्मल, सीजेरियन भी कर सकते हैं आप लोग, मैं सीजेरियन के लिए भी रेडी हूँ बोल के बोली, क्योंकि मेरे को समझ में आ गया था कि ये नॉर्मल नहीं होने वाली है, तो अभी नहीं नहीं आ गया बच्चा, आ गया बच्चा बोले। फिर मैं पूछी उन लोग को बेबी का हेड है या फिर लेग से, पूछे तो वो बोले लेग से जा रहे बाहर। फिर बहुत एक वन एंड हाफ आवर के बाद ट्राई करते करते मैडम आए, मैडम आने के बाद 4 to 5 लेडीज थे, उन लोग पांचों भी पूरा स्ट्रेच करके पूरे आया करते हैं, पूरा स्ट्रेच नहीं बोले, पूरा स्ट्रेच करके उन लोग वो पंपिंग करे, वैक्यूम से भी कुछ करे समझ में आया, और वहाँ पर ऐसा कट करे वहाँ पर मेरे को समझ में आया, पेन हुआ वहाँ, जैसा कट करे बेबी बाहर आया, लेकिन बेबी बाहर आते वो मतलब वो रोया भी नहीं। मैं पूछी मैडम को क्या हुआ, बेबी आ गया क्या, बोले नहीं 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 बोले, लेकिन मेरे को बेबी को ऑलरेडी सर दिख गया था, और जब डिलीवरी करते वक्त भी कंप्लीट मेरे को पूरा ऊपर कर दिए, 2 पैरा भी मतलब ऊपर कर दे के, मेरा राइट लेग कंप्लीट पूरा टोटल उठा दे के ये पूरा बेंड कर दिए, पूरा बेंड कर दिए, मेरा पैर टूट जाता बोल के भी बोली, बोले थे पूरा मेरे उंगलियां तक मेरे को इधर सड़ा गए थे, तो भी नहीं सुन रहे थे, यहाँ तक लाते पैर के उंगलियां ला के खींच रहे थे। मैं बोली नहीं नहीं हो रहा मैडम, बोले तो नहीं नहीं हो गया बोले, खींचे डाल के एकदम खींच लिए। फिर बच्चे को हार्ट बीट नहीं है, लंग्स नहीं बने, वो नहीं बने बोल के दूसरे सर आके बोले, बोलने के बाद वो बच्चे को लेके चिल्ड्रन हॉस्पिटल जाने के बाद श्रीदेवी मैडम मेरे को बोल रहे अब बच्चे की होप्स मत रख लो, जब बच्चे की होप्स मत रखो बोले तो वाले मेरे बच्चे को चिल्ड्रन हॉस्पिटल क्यों भेजे थे, मेरे बच्चे को चिल्ड्रन हॉस्पिटल जब आपको मालूम बच्चे की होप नहीं है, होप नहीं। मैडम को ये मालूम हो गया कि बच्चे की हार्ट बीट रुक गई, तो जब हार्ट बीट रुक गई तो चिल्ड्रन हॉस्पिटल को भेजने का रीजन क्या है, मेरे बच्चे को उन्होंने ऑलरेडी मार दिए, उसके बाद उन्होंने अपना नहीं ऊपर नहीं ले सके, वो उन्होंने दूसरे डॉक्टर को सजेस्ट करने के, वो डॉक्टर आने के बाद भी डॉक्टर को 2-3 कॉल स्लोली बात कर रहे थे मैडम, सब చెప్పండి సార్. జనవరిలో ఇంతకుముందు మీరు ఒక సర్జరీ చేశారంట, మీరు సర్జరీ చేశారని మీ కంప్లైంట్ ఉంది డిఎంఎన్ఏ చౌకలో. దాని గురించి ఇప్పుడు మీరు వ్యాధి తీసుకుంటూ ఏం మాట్లాడుతున్నారు, అన్ని కేసులు ఒకటి కాదు అది, మాట్లాడకండి. ఇంతకుముందు కూడా వేణుగోపాల్ అని చెప్పి వాళ్ళ మిస్సెస్ ని జనవరి లో కంప్లైంట్ ఉంది కదా మీ మీద, మీరు ఫిర్యాదు చేయండి, కేసు రిజిస్టర్ చేస్తాం, డిఎంఎస్ లో లెటర్ పెడితే హాస్పిటల్ సీరియస్ సీన్ చేస్తారా, ఇప్పుడు మీరు పోస్ట్ మార్టం అమ్మా డిఎంఎస్ కలెక్టర్ దానికి ఇన్ఛార్జ్ మీకు నమ్మకం సార్. పాలు ఇవ్వడానికి నాకు పచ్చి కుట్టు ఉన్నా కూడా నేను వచ్చిన పాలు ఇస్తాను గూగుల్లో అవి ఏమొద్దు అని చెప్పేసి ఆ 11 గంటలకు
పాలు ఇచ్చిన బిడ్డ లోపల పంపిస్తే నర్సు చూసుకుని తప్పకుండా చూసుకుంటూ ఉండాలి. చూడలేదు అసలు, అసలు చూడలేదు. నాలుగైతే ఐదైతే మళ్ళీ నేను మధ్య మధ్యలో మా ఆయన అక్కడ పది నిమిషాల కోసం చూస్తూనే ఉన్నాడు బిడ్డ. ఎట్లా ఏం పొజిషన్ లో ఉన్నదో అదే పొజిషన్ లో ఉన్నది. ఇంత ఉలుకు లేదు, పలుకు లేదు. అరే చూడమ్మా ఒకసారి బిడ్డ చూడమ్మా అని నర్సు చెప్తే పన్నది 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 ఇదే చెప్తాను నర్సు, కానీ బిడ్డ ఒక్కసారి చెక్ చేస్తలేదు. ఆ నాలుగున్నర ఐదు అయిన తర్వాత నేను బలవంత పెట్టిన పాలు ఇస్తా, పదకొండింటికి తాగిన బిడ్డ పాలు తీసుకురా తాగిస్తా తాగిస్తా అంటే బలవంత పెడితే అప్పుడు లోపలికి పోతే బిడ్డను కలిస్తే బిడ్డ కలుగుతలేదు. అలాంటి కూడా రమేష్ గారు అప్పుడు వచ్చిన రమేష్ డాక్టర్ అప్పుడు వచ్చి ముక్కల పైపులు పెట్టుకుంటే అది చేసుకుంటే బిడ్డ పోయిందని చెప్పి చెప్తున్నాడు. ఐదు రోజులు అమ్మా నెల ఇక్కడ ఐదు రోజులు బాగా బిడ్డ ఆ రమేష్ ఏమంటే ఆ నర్సు ఏమంటే నాకు ఇండియాలో అనిపించింది. పాపలు ఎక్స్చేంజ్ తీసుకుంటారనో భయం మీద ఒక తండ్రి కాకుండా నిలబడ్డాను. ఎక్స్చేంజ్ తీసుకున్న అంటే నిలబడ్డా, కాలు వస్తారా నిలబడ్డా, లేకుంటే ఆటో దగ్గర నిలబడ్డా, ఎవరు లేదు దాంట్లో. వెళ్ళి వీడి చెప్పిన అంటే ఈయన పోయి ఏం చేసిన అంటే వాళ్ళని తిట్టిండు. ఒక్కడు లేదు అక్కడ ముగ్గురు అమ్మాయిలు ఉంటే ముగ్గురు అమ్మాయిలు పోయి అక్కడ పోయి లాస్ట్ రూమ్ లో కూర్చొని లంచ్ చేసుకుంటా బాత్కాయని తింటున్నారు. ఈయన వెళ్ళి వాళ్ళు వెళ్ళి వాళ్ళు చేసే బాత్కాయని అంటే టోటల్ హాస్పిటల్ తీసుకు అంతే మాట్లాడతాం భయ అంత తక్కువ రావద్దా వస్తే నచ్చాలో చెయ్యాలో గంట.